నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం నందు అఖిల పక్ష పార్టీలు నాయకులు, వర్తక సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కో కన్వీనర్ ఎండి సాలిం, నాయకులు వంగ నరసింహులు, చెక్క వెంకటేష్, రాజకొండ జనార్దన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మన అఖిల పక్ష కమిటీ తరఫున స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం, ఎంఆర్ఓ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన ఆలేరు అసెంబ్లీ ఏర్పడ్డ పనిచ్చి ఈ రోజు వరకు కూడా అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయింది. విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యాపార రంగంలో, పరిశ్రమ రంగంలో ఇక్కడ ప్రజలకు సరైన ఉపాధి లేక ఎంతో మంది వందలాది మంది వేరు ట్రైన్లో హైదరాబాద్ పోయి ప్రైవేటు దుకాణంలో చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేసి ఉపాధి పొందుతున్నారు. అయినా ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వం మన ఆలేరు మీద సరైన చర్య తీసుకోవట్లేదు. కాబట్టి అన్ని అర్హతలున్న ఆలేరు, ఇప్పుడు ఆలేరు జాతీయ రహదారి మీద ఉంది, ఆలేరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, మన నాలుగు మండలాలకు అందుబాటులో ఉన్న ఆలేరు ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పి అఖిల పక్ష కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన పార్టీలకు అతీతంగా అందరం ఐక్యంగా కృషి చేసి రెవెన్యూ డివిజన్ సాధిద్దామని చెప్పి కోరుకుంటున్నాం. డివిజన్గా చేయాలని గత అనేక సంవత్సరాల నుండి అఖిల పక్షం, వర్తక సంఘం, ఆలేరు పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ గారికి డివిజన్ ఏర్పాటు చేయాలని మెమొరాండం కాపీ ఇవ్వడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయంలో నిన్న జనరల్బాడి కార్యక్రమం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో అయిన తర్వాత ఫోర్ లీడరు జడ్పీటీసీ మాజీ ఎమ్మెల్యే కుర్దుల నాగేష్ గారు, అక్కడ జిల్లా చైర్మన్ గారు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలనేటువంటి కోరిక, ఆకాంక్ష, డిమాండ్ ఇది ప్రజల నుండి వస్తున్నటువంటిది. ప్రజల నుండి వస్తున్నటువంటి డిమాండ్ను ప్రభుత్వాలు, ముఖ్యంగా మన భువనగిరి ఎంపీ, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు తక్షణమే ఈ సమస్యను ఒక తీవ్రమైనటువంటి సమస్యగా, ప్రజల సమస్యగా భావించి వెంటనే దీని పట్ల ఒక స్పందించేటువంటి పద్ధతుల్లో ముందుకు రావాలని ఈ సందర్భంగా మేము కోరుచున్నాము. రెవెన్యూ డివిజన్ అనేది ప్రజలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యగా ముందుకొచ్చింది. ఇలాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని ఆర్డీఓ కేంద్రంగా ప్రకటించాలని చేసినటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మొత్తం 17 మండలాలు, 17 మండలాలకు గాను 8 మండలాలు ఆలేరు నియోజకవర్గానికి సంబంధించినవి.